ఈయననే చెప్పాలే మరి. సో నెక్స్ట్ బూట్కట్ బాలరాజ్ ఉంది రిలీజ్కి, సో వెయిటింగ్ ఫర్ దాట్. ఇది మంచి హిట్ టాక్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ సెలెక్ట్ చేసే విధానం ఇంకా చూడాలి ఎట్లా చేస్తారు ఏందో అనేది. కాన్సెప్ట్ డిఫరెంట్, కంటెంట్ డిఫరెంట్ కాబట్టి అందరి కథ వేరుంటుంది, కథ వేరుంటుంది అని జస్టిఫై చేయాలి కదా. సో మనం చేసే కథ కూడా వేరుండాలని చేసిన. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అంటే లైక్ నేనేమంటున్నానంటే సో యా ఏం చెప్పాలి, నాకేం అర్థమవుతలేదు, లైక్ హ్యాపీనెస్ ఉంది నాకు, సో అందుకే ఏం చెప్పలేకపోతున్నాను. సో యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఆడియన్స్ విల్ ఎంకరేజ్, ఎందుకంటే అన్ని రొటీన్ రొట్టెలు చూడకుండా సంథింగ్ డిఫరెంట్ కావాలి అని అనుకుంటారు ఎవరైనా. సో ఈ కాన్సెప్ట్ కూడా 100 సినిమాల్లో ఒక సినిమాలాగా ఉండిపోతుంది అని చెప్పేసి చేసిన సినిమా. సో ఫైనల్లీ జస్టిఫై చేసినాం, సో వీఆర్ వెరీ హ్యాపీ. మీరు చెప్పండి, జస్టిఫై చేసినా లేదు? బాగానే ఉంది. సో మీకు ఫస్ట్ డైరెక్టర్ గారి కథ చెప్పి కథ చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు తెలుసు బ్రో, ఇది ఒక 8 ఇయర్స్ నుంచి తెలుసు అన్న, నాకు 8 ఇయర్స్ నుంచి తెలుసు. సో అట్లా యూనో ఆయన వచ్చి వేరే కథ చెప్తలేదు, ఇదే చేస్తా అని చెప్పిన, ఎందుకంటే నాకు ఎక్కడ నాకు రిస్కీ సబ్జెక్ట్ అనిపించలేదు, సేఫ్ గేమ్ అనిపించలేదు సబ్జెక్ట్. మీరు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డా అలాంటివి ఏమన్నా జరిగిందా? లేదన్న, ఈజీగా చేసేసినా, అదేం లేదు. అయ్యో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు మాత్రం మంచి ఒక హిట్ అయితే వచ్చింది. సో తర్వాత మూవీ అనేది ఎలాంటి మూవీ రాబోతుంది ప్రేక్షకులు చెప్పాలి? నెక్స్ట్ బూట్కట్ బాలరాజ్ ఉంది, అది కంప్లీట్ సోయల్ గారు కనిపిస్తాడు ఈ గన్లో. అంటే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అందరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లైక్ నేను పెద్ద సినిమాలో, అంటే పెద్ద క్వాలిటీ సినిమాలో నేను ఒక చిన్న హీరోని. సో నేను చిన్న హీరో అని కాకుండా మీరు కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తా. సో నేను మీలాగే కష్టపడి పైకి వచ్చినోడ్ని. సో మీరు అందరూ ఎంకరేజ్ చేసి నా సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్క మీరు అందరు లైఫ్లో ఫ్రెండ్స్తోనే వెళ్ళి ఎంజాయ్ చేసారు కదా సినిమాలు, 70% ఆఫ్ ద యూత్ అందరూ ఫ్రెండ్స్తోనే వెళ్ళి సినిమాలు చూస్తారు. కానీ ఈ సినిమా 70% ఆఫ్ ద యూత్ సిస్టర్స్ అండ్ మదర్స్తోనే వెళ్ళి చూడండి, ద పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ దెమ్ మిస్టర్ ప్రెగ్నెంట్. యా డెఫినెట్లీ బ్రో, డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. అండ్ ఆడవాళ్ళ గురించి చెప్పాను కాబట్టి, వాళ్ళ కొత్తతనం గురించి చెప్పాను కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు యూనివర్సల్, ఒక అమ్మ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్, అది ఎప్పుడైనా ఎక్కడన్నా తీసుకో. సో ఈ సినిమా కూడా అలాంటిది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.